రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల నుంచి భారీగా నగదు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక విశాఖ యువకుణ్ణి రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాజువాక శ్రీనగర్కు చెందిన పి విష్ణుమూర్తి అలియాస్ సాగర్. ఇటీవల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ రాజస్థాన్ ఎమ్మెల్యే సందీప్ యాదవ్కు అనేక సార్లు ఫోన్ చేసి 20 లక్షలు పంపాలని కోరారు. ఆయనకు అనుమానం వచ్చి భివాండీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ మీద రాజస్థాన్ తీసుకుని వెళ్లారు. నిందితుడు గతంలో కూడా ఇలానే సీఎంఓ నుంచి మాట్లాడుతున్నానంటూ రాజస్థాన్లోని మరో 3 ఎమ్మెల్యేల నుంచి దాదాపు 2.5 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. నిందితుడిలా వసూలు చేసిన డబ్బులో 80 లక్షలతో తన ప్రియురాలికి గాజువాకలో ఇల్లు కొన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. విష్ణుమూర్తిపై గతంలోనూ విశాఖ సైబర్ క్రైమ్, కాశీబుగ్గ పిఎస్లో 4 కేసులున్నాయని పోలీసులు తెలిపారు. బీటెక్ చదివిన విష్ణుమూర్తి 2019లో ఏపీలోని 2 మంత్రులు, 3 ఎమ్మెల్యేల నుంచి డబ్బు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.